మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క #1 రతన్ టాటాకి అబ్ స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అబ్ స్టాక్స్ తో ఉచిత డిమాట్ ఖాతాను తెరవండి. అబ్ స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 12/5/2022 గురువారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనేది విశ్లేషణ. ఈరోజు మాత్రం మార్కెట్ బాగా డౌన్లోనే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది. ఆ గ్యాప్ డౌన్ కంటిన్యూగా పడటం జరిగింది. అది ఎలా ఏంటిది అనేది మనము ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఏదైతే BSE సెన్సెక్స్ ఉందో, ఇవాళ లో 52,702 లోకి వచ్చి 52,930, అంటే లో నుంచి ఒక 200 పాయింట్లు పెరగడం జరిగింది. ఇవాళ ఏదైతే BSE సెన్సెక్స్ ఉందో, ఫ్రమ్ ద బిగినింగ్ కూడా గ్యాప్ డౌన్ తోటే స్టార్ట్ అయింది. మనము ఒకసారి వరల్డ్ మార్కెట్లు కనుక గమనించినట్టయితే, ఈ రాత్రి అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అది 40 years హైకి రావడం జరిగింది. ఆ 40 years ఏదైతే హై రావడం జరిగిందో, దాంతో మన మార్కెట్లన్నీ కూడా ఏషియన్ మార్కెట్లు పడటం జరిగింది. ఎప్పుడైతే ఏషియన్ మార్కెట్లు అంటే రాత్రి US మార్కెట్లు పట్టడం, ఏషియన్ మార్కెట్లు మైనస్లోకి వెళ్ళటం, తర్వాత మన మార్కెట్లు కూడా గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు అంటే ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే క్లోజ్ అయిపోయినాయి. అవి మామూలు క్లోజ్ కాలేదు. 2%, 1.89, 2.24, 2.4% అనమాట. అంటే ఏదైతే ఇండెక్స్ సెన్సెక్స్ ఉందో దాన్ని బట్టి ఆ పర్సెంటేజ్లు అయిన తర్వాత ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు కూడా ఆల్రెడీ మైనస్లోనే రన్నింగ్ అవుతున్నాయి. 2%+లోనే అంటే 2.22, 2.44 అట్లా మైనస్లో రన్నింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక మన మార్కెట్ వచ్చి ఇవాళ ఉదయం గ్యాప్ డౌన్ తోటి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ గ్యాప్ డౌన్ కంటిన్యూ గ్యాప్ డౌన్ అయింది. ఎక్కడా లేదు. చివరికి ఒక 228 అంటే లో నుంచి ఒక 228 పాయింట్లు రికవరీ అవ్వడం జరిగింది. అంటే 1,158 మైనస్లో క్లోజ్ అయింది. ఇంకో 220 అంటే 1,380 వరకు మైనస్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇవాళ హై వచ్చి 53,632, 52,702, అంటే సుమారు ఎన్ని పాయింట్లు తేడా మనకి? 52,702, 53,702. అంటే లోకి హైకి. అలా కాకుండా మనం ప్రీవియస్ క్లోజ్ చూస్తే 54,088, 54,088లో 52,702. అందుకని మనకి బాగా గ్యాప్ డౌన్ జరిగింది. 2.14% మంది కూడా. ఇక 30 ఏవైతే సెన్సెక్స్ ఉన్నాయో, ఆ 30లో ఒక్క విప్రో తప్ప, BSE సెన్సెక్స్లో ఒక్క విప్రో తప్ప 29 కంపెనీలు మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక NSEలోకి వచ్చేటప్పటికి, NSE ఏదైతే ఉందో అది గమనిస్తే మనము ఇప్పుడు చూద్దాము. 288.40 మైనస్, 1.78%. తర్వాత Nifty 50 ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా అంటే 3+47 మైనస్, అంటే 50లో ఏవైతే Nifty 50 ఉంటాయో 3+47 మైనస్. ఆ 3 HCL Tech, TCS, ఏషియన్ పెయింట్స్. ఇవి మైనస్లో అంటే +3 ఉన్నాయి, మిగిలిన 47 మైనస్లో ఉన్నాయి. తర్వాత VIX మాత్రం ఈరోజు 1.89% పెరగడం జరిగింది, ఇంత పడ్డది కాబట్టి. తర్వాత ఏ సెక్టార్ కూడా ప్రాఫిట్లో లేవు. అన్ని సెక్టార్లు కూడా మైనస్లోనే వెళ్ళిపోయినాయి. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 911.35 పట్టడం జరిగింది. 2.63%. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి. ఆ 12 కూడా డౌన్లోనే మైనస్లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇక తర్వాత మనకి టర్నోవర్ వచ్చి చూస్తే, టర్నోవరు F&Oలో టర్నోవర్ మాత్రం ఉంది, కానీ అది డేటా అప్డేట్ కావట్లేదు. ఆల్రెడీ చూడటం జరిగింది. ఓకే, ఇక తర్వాత మనకి ఈరోజు ఏవైతే న్యూస్ ఉన్నాయో ఎందుకు పడింది అనే దానికి నేను మీకు చూపిస్తాను. మనీ కంట్రోల్లో వెళ్తే మనకి ఇక్కడ న్యూస్ ఉంటుంది. ఇవాళ సాయంత్రం ఒక మాట అనడం జరిగింది RBI గవర్నర్ గారు. ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది కాబట్టి వడ్డీ రేట్లు పెంచవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది అనేది ఒక మాట అనడం జరిగింది. మనకి మెయిన్ రీజన్ పట్టడానికి US మార్కెట్లు పడిపోవటం, ఏషియన్ మార్కెట్లు పట్టడం, మన మార్కెట్లు పట్టడం. ఇది జనరల్గా ఇవాళ గురువారం కాబట్టి వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ కాబట్టి స్క్వేర్ ఆఫ్లు, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్, కాల్ రేటింగ్, పుట్ రేటింగ్ అడ్జస్ట్మెంట్లు అవన్నీ తోటి ఒక రీజన్ మంది. అందుకని మార్కెట్ అంటే బేరిష్ జోన్లోకి వెళ్ళిపోయింది అనేది ఒకటి. తర్వాత దీన్నే బ్లడ్ బాత్ అంటారు. బ్లడ్ బాత్ అంటే ఇక చెప్పక్కర్లేదు, బ్లడ్ బాత్ అంటారు, బ్లాక్ థర్స్డే అంటారు. తర్వాత అమ్మకాలు వెల్లువలో ప్రవహిస్తున్నాయని చెప్తారు అమ్మకాలు. తర్వాత మనకిప్పుడు ఏదైతే ఫ్రైడే వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిందో, ఆ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఏదైతే ఓపెన్ అయిన దగ్గర నుంచి కంటిన్యూగా 5 రోజుల నుంచి పడుతూనే వచ్చింది మార్కెట్. ఈ పడుతూ వచ్చినటువంటిది 21 లక్షల కోట్ల రూపాయలు మన ఆవిరైపోవటం జరిగింది. ఈ ఒక్కరోజే 7 లక్షల కోట్లు మన కరిగిపోవటం జరిగింది. వాల్యూస్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఫండ్ ఉందో అంత వాల్యూస్ తగ్గిపోయినాయి అనమాట. అంటే షేర్ రేట్ తగ్గిపోయినప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోతుంది, మార్కెట్లో వాల్యూ ఏదైతే షేర్ తగ్గిపోతుందో మన ఏదైతే అంటే సపోజ్ అంతకుముందు 1 లక్ష రూపాయలు ఉంటుంది, తగ్గిపోయింది అన్నట్టు. అంటే రేట్ షేర్ రేట్ తగ్గిపోతే మన ఆస్తి విలువ తగ్గిపోయినట్టు, మన షేర్ల విలువ తగ్గిపోయినప్పుడు అంటే లాస్లో ఉన్నట్టు. తర్వాత ఈ మార్జిన్స్ బాగా కట్ ఆఫ్ అవడం జరిగింది. ఈ మార్జిన్స్ అంటే ఏంటిదంటే లోన్ల మీద, అంటే ఇది కాల్స్ అనుకోండి, మన మామూలుగా ఈక్విటీలో అనుకోండి వీక్లీ మార్జిన్, ఫోర్త్ నైట్లీ మార్జిన్, మంత్లీ మార్జిన్ల మీద ఈ మెంబర్స్ ఇన్వెస్టర్లకి అకౌంట్ అప్పుడు ఇస్తారు. దాన్ని లివరేజ్ అంటారు, దాన్ని ఎక్స్పోజర్ అంటారు. ఈ మధ్యలో అన్నీ కట్ ఆఫ్ అయిపోతున్నాయి. ఎందుకంటే తగ్గిపోతున్న కొద్దీ, షేర్ రేట్లు పడిపోతున్న కొద్దీ మార్జిన్ పే చేయాలి, చేయకపోతే సిస్టమ్ కట్ చేస్తుంది, అదొకటి. ఇక తర్వాత ఎంఎంఐ ఉంటుంది, మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని. ఈ ఏదైతే మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఉందో అది ఎక్స్ట్రీమ్ ఫియర్లోకి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే అతి భయం అనమాట. భయం, ఫియర్ అంటే భయం, గ్రీడ్ అంటే ఆశ, ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే భయం. ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే ఎక్కువైపోయింది భయం, అంటే ఇంకా ప్యానిక్ అయిపోవటం, ప్యానిక్ సెల్లింగ్ అంటారు. అంటే ఇంక ఏదో అయిపోయింది, ఇంక వేస్ట్గా మన ఇంతే అని చెప్పేసి అందరూ ప్యానిక్ అయిపోతే ప్యానిక్ సెల్లింగ్ అంటారు, ఎక్స్ట్రీమ్ ఫియర్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు ఇవాళ అంటే మన వాళ్ళు కూడా పెంచే ఆలోచనలో ఉంది. ఇక ఇన్ఫ్లేషన్ వచ్చి ఇప్పుడు 5:30కి మనది అనౌన్స్ చేస్తాం జరుగుతుంది. సిపిఐ అంటారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా వస్తుంది, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఐఐపి డేటా వస్తుంది 5:30కి అనౌన్స్ చేస్తారు ఆర్బీఐ గవర్నర్ గారు. తర్వాత ఈ మన నిఫ్టీ వచ్చి 2 నెలల లోకి వచ్చింది ఇప్పటి వరకు ఏదైతే ఇవాళ ఉన్నటువంటి. తర్వాత రూపీ వచ్చి బాగా మన రికార్డ్ లోకి వెళ్ళిపోయింది, మన రూపీ విలువ బాగా పడిపోయింది అనమాట. తర్వాత విక్స్ వచ్చి బాగా పెరగడం జరిగింది. తర్వాత ఈ ఏవైతే అంటే మనం మార్కెట్లు కావు, వరల్డ్ మార్కెట్లే డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయినాయి. ఇది సింపుల్గా మీకు మార్కెట్ పడటానికి రీజన్. ఇది ఇంకా ఉంటుందా, ఇలా ఉంటుందా అనే దానికి ఇక వేచి చూడాల్సిందే తప్ప వేరే విధంగా అనేది కాదు. కాకపోతే వాల్యూ ఉన్నాయి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి కంపెనీలు చూసుకొని 1 క్వార్టర్ 3-4 నెలలు కనుక వెయిట్ చేస్తే మళ్ళీ జూలైలో ఫస్ట్ 1 క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, బోర్డు మీటింగ్లు ఉంటాయి, మాన్సూన్స్ ఉంటాయి, ఇవన్నిటితోటి మళ్ళీ మార్కెట్ రికవరీ అవ్వచ్చు, ఎక్కడో ఒక దగ్గర సెట్ అవుతుంది. అప్పటి వరకు ఇన్వెస్టర్స్ అప్రమత్తంగా ఉండాలి, అబ్జర్వ్ చేయాలి. ఎవరైతే ఓన్ అమౌంట్ ఉందో వాళ్ళే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోన్ల మీద ఏదైతే ఉన్నాయో వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది సింపుల్గా ఈరోజుకి విశ్లేషణ. మరలా నేను ఇంకొక వీడియో చేస్తాము, అదేంటిది అంటే న్యూస్ మీద ఒక వేరే వీడియో చేస్తాము యూట్యూబ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ.